తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కుర్మందర విజయలక్ష్మి గారు రచించినటువంటి అమ్ము అమ్మాయిలు 5వ భాగాన్ని చదువుతున్నాను. అందులో నలుగురు ఆడ, ఇద్దరు మగ, సంసారం మధ్యరకంది. అలాంటిదే సంపాదన. బిందురేఖ వాళ్ళ అమ్మా నాన్నకి 3 అమ్మాయి, ఇద్దరు పై వాళ్ళకు పెళ్ళయింది, పెళ్లికి అప్పయింది, ఇద్దరమ్మాకి 2 అమ్మాయిలు పుట్టారు. అప్పు తాలూకు వడ్డీ పెరిగి ఇద్ది పిల్లని పెట్టింది. ఎలాగూ అప్పు ఉందిగా, మరో అప్పు చేసి అబ్బాయి కోన కట్నం ఇచ్చి నీ పెళ్లి చేస్తాను అన్నాడు బిందురేఖ తండ్రి. కానీ కట్నం తీసుకొని అబ్బాయిని పెళ్ళాడతాను, అందాక కన్యగానే ఉండి నా కాళ్ళ మీదనే నేను నిలబడతాను అని ఉద్యోగం వేటలో పడిందట బిందురేఖ. మీ ధర్మమా అని జాబ్ దొరికింది, మీ మేలు మర్చిపోలేను అంటూ తన కథ చెప్పింది బిందురేఖ అబ్బులకి. నన్ను మర్చిపోవద్దు అన్నాడు అబ్బులు. అబ్బులి మాట విన్నటువంటి బిందురేఖ కోపంగా అబ్బులి భూతద్దాలకు చూడపోయింది. కానీ సిగ్గు ఆ చెప్పని ఆవరించగా డెప్పల్ని వాల్చేసింది. అప్పులు భూతద్దాల్లోంచి ఓసారి, భూతద్దాలు తీసి ఓసారి ఆ చిప్పల్లోకి అనురాగంగా చూడబోయి కుదరక టైం రాని అనుకున్నాడు. అప్పులు బిందురేఖ మొదట ముఖమాటం పడి, తర్వాత సిగ్గుపడి, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ప్రేమలో పడిపోయారు. ఎలాగోలా అంతవరకు వచ్చారు. వచ్చారు కాబట్టి ఒకరినొకరు చూసి నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, చాటుగా ఊరకంగా నలుగురు ఎదుట ఓ రకంగా ఉండటం, మొత్తానికి కొంత దూరం పోయారు. ఓ రోజు అబ్బులు బిందురేఖతోటి అన్ని విషయాలు మాట్లాడడం కుదరక, ఎందుకంటే బిందురేఖ చుట్టాలైనటువంటి వేలు విడిచిన భజన భక్తి బృందం అనుమాన పీనుగులు కాబట్టి, బిందురేఖ ఓ బుల్లి కాగితం మీద ప్రేమ పైత్యం కవిత్వంతో 4 లైన్లు గీకాడు. ఏమని, నా అందాల రాకుమారి, రేపు సాయంత్రం ఊర్వశి థియేటర్కి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఊర్వశిలో మంచి పిక్చర్ ఆడుతున్నది, నీవు నేను కలిసి ఆ పిక్చర్ చూడాలి, ప్రేమకి కొత్త అద్దాలు తీయాలి. ఊ అను, ఊ అన్నావా, వెరీ గుడ్. మా మంచి అమ్మాయిని నీకోసమని ఎదురు చూసేటటువంటి నీ రాకుమారుడు. ఆ రాతి అబ్బులు ఆ లెటర్ తీసుకుని జయచిత్ర వాళ్ళ వరండాలోకి వెళ్ళాడు. అప్పుడు టైం 1 గంట అయింది. బామ్మగారు, జయచిత్ర వాళ్ల వద్దనే రాత్రిలో బిందురేఖ పడుకుంటూ ఉంటుంది. అబ్బులకి ఆ పగలంతా బిందురేఖని లెటర్ ఇవ్వడం పడలేదు, అందుకని అర్ధరాత్రి ఎన్నుకున్నాడు. నెల్లమెల్లగా చల్లచల్లగా వరండా మెట్టెక్కి మంచం వద్దకెళ్ళి మెల్లిగా తట్టి లేపాడు. స్ట్రీట్ లైట్ వెలుతురు వరండాలోకి పడుతుంది కాబట్టి రాత్రిళ్ళు బామ్మగారు వరండాలో లైట్ ఉంచదు, ఇంట్లో మాత్రం చిన్న లైట్ ఉంటుంది. ఆ రోజు స్ట్రీట్ లైట్ వెలటం లేదు. ఓ పక్కగా వరండాలో చీకటి, మరోపక్క అబ్బులి మనసులో గాబరా. బిందురేఖ మంచం వద్ద పిల్లలాగా దడిచి బిందురేఖను తట్టి లేపాడు. సరిగ్గా అప్పుడే బామ్మగారు కదిలింది. అలా కదలడం ఏమిటి, ఇలా ఓటికి వెళ్ళడానికి లేవబోవడం ఏమిటి, ఒకేసారి చేసింది. బామ్మగారు లేవబోతున్నదని గ్రహించినటువంటి అబ్బులు బోరెడు కంగారు పడిపోయి బిందురేఖ చేతిలో తాను రాసినటువంటి లెటర్ ఉంచి గుప్పెడు మూసి వరండాలో కిందకి దూకి ఒక్క జంపు చేసి 4 అంగల్లో తన గదిలోకి వచ్చి పడిపోయాడు. జయచిత్ర ఎవరో తట్టి లేపినట్లయి ఉలిక్కి పడి నిద్ర లేచింది. ఆ ఉదయం నుంచి అబ్బులకి ఓ అనుమానం వచ్చింది. జయచిత్రని లేపింది ఎవరో కనబడలేదు. ఓ పక్క బామ్మగారి గుడక చిన్నగా వినిపిస్తోంది. బిందురేఖ అటుపక్క వత్తిగెళ్ళి పడుకుని ఉంది. నన్నెవరు లేపలేదే, లేపినట్టు ఎందుకు అనిపించింది అని ఆలోచిస్తూ బుర్రగోకపోయింది జయచిత్ర. అప్పుడు అనిపించింది తన చేతిలో మడత పెట్టబడినటువంటి కాగితం ఉందని. జయచిత్ర ఎక్కువ ఆలోచించకుండానే గ్రహించింది ఎవరో లేపి తన చేతిలో కాగితం పెట్టి వెళ్లారని. అవసరం వస్తుందని పక్కలో దిండు కింద టార్చ్ లైట్ ఉంచుకుంటుంది జయచిత్ర. ఎప్పుడు అర్ధరాత్రి టార్చ్ లైట్ వెలిగించేటటువంటి అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది. జయచిత్ర టార్చ్ లైట్ వెలిగించి ఆ వెలుతురులో అబ్బుని లెటర్ చదివింది. చదివి కోపం తెచ్చుకుంది. తెచ్చుకుని ఓ గంట ఆలోచించింది. అవురా, ఎంత తొందర, అవురవురా, ఎంత తెగించాడు, ఇలా కాదు, మంచిగా పనులు కావు, రేపు చెప్పాలి. చెప్పాలేంటి, చూడాలి, చూసేదేమిటి, తాడో పేడో తేల్చేయాలి అనుకుంది. రేపు ఏం చేయాల్సింది, ఎలా చేస్తే బాగుంటుంది, మరోసారి దీర్ఘంగా ఆలోచించి తెల్లవారుజామున నిద్రపోయింది. మన్నాడు అబ్బులు లేని సమయంలో చూసి వ్యాకరణ వద్దకు వాళ్ళ గదిలోకి వచ్చింది. జయచిత్రం చూస్తూనే చాప మీద నుంచి లేచాడు వ్యాకరణ. కొంటిగా నవ్వుతున్న జయచిత్రం చూసి మురిసిపోయాడు. మీరు వస్తాన్ని ఎందుకో అనుకున్నాను,
దేవతల ఠకీమని ప్రత్యక్షమయ్యారు అన్నాడు వ్యాకరణ. అనుకుంటారు అనుకుంటారు, అనే ఉంది మీ పని మీ పని, ఇప్పుడు కాదు ఆనక అని అనుకుని పైకి ఓ చిరునవ్వు నవ్వి, సాయంత్రం గాంధీ హిల్కి మీరొక్కరే రండి, సరిగ్గా 5 గంటలకి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను, మనం చాలా మాట్లాడుకోవాలి, ఒంటరిగా రావాలి, 2 గంటకి తెలియరాదు అని వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది జయచిత్ర. 1 గంటకి తేరుకున్నాడు వ్యాకరణ. ఆ తర్వాత ఆలోచించాడు, మగవాళ్ళం మేము తెగించడానికి భయపడి చస్తున్నాం, జయచిత్ర చూడు క్విక్గా తెగించేసింది, ప్రేమంటే అలా ఉండాలి, నేను ఉన్నాను దీనికి. ఈ మధ్య నా మీద తరచూ జయచిత్ర చిరుబులులాడుతోంది, ఎందుకో తెలియలేదు, ఇప్పుడు తెలిసింది నన్ను ఎంతో గాఢంగా తను ప్రేమించింది, నేనేమో భయపడి తెగించి ఒక్కడుగు ముందుకు వేయకపోతుంది, కోపం రాదా మరి, ఇలా కాదని తానే ముందడుగు వేసింది, ఎవరో ఒకరు మా ఇద్దరిలో ఎవరైతేనేమి సాయంత్రం గాంధీ హిల్స్కి వెళ్ళాలి, అందంగా తయారై మాంచి డ్రెస్ వేసుకుని నా జయ ముందు ప్రత్యక్షం అవుతాను, ఒంటరిగా ఉంటాం, మా మనసులు ఉప్పుకొని విప్పుకొని చెప్పుకుంటాం. అప్పుడు జయచిత్రని ఏమండి అనక్కర్లేదు, పేరు పెట్టి ఇంచక్క పిలవచ్చు, జయా అంటే పోనీ చిత్ర అంటే ఏది కాదు, జయచిత్ర అనేస్తే సర్లే దీనికోసం ఇంతగా తలబద్దుకోవడం దేనికి, అప్పుడు ఎలా తోస్తే అలా పిలుస్తాను, నన్ను ఏమండి అనొద్దని చెప్తాను, కన్నా అని పిలవమంటాను. ఆ దొండ పండు లాంటి పెదవులు బహు అందంగా సున్నితంగా వేటమీటినట్టు కన్నా అంటాయి కాబోలు, నేనెంత అదృష్టవంతుణ్ణి, కాగల కార్యం గంధర్వులే తీర్చాలన్నట్టు ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాడు వ్యాకరణ. గాంధీ హిల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత అబ్బులతో చెప్పొచ్చులే అని కూడా అనుకున్నాడు. ఆ ఉదయం నుండి అబ్బులకి ఓ అనుమానం వచ్చింది, బిందురేఖ తన ఉత్తరం చూసుకుందా, పొరపాటున కింద పడేసిందా, అదే జరిగితే ఆ ఉత్తరం జయచిత్ర కంటపడితే, అమ్మో ఇంకేమైనా ఉందా, పిల్ల రాక్షసి జయచిత్ర తన ప్రాణం తీసేస్తుంది, ఉప్పులో గుండెకాయని ఊరేసి 130 డిగ్రీల ఎండలో ఆ నా గుండెకాయని ఎండబెడుతుంది, ఆ ఎండిన గుండెని రాతికి వేయించుకొని ఆ మామను తినేస్తుంది, అమ్మో జయచిత్రమ్మ తల్లో నీకు దండం, నీ జోలికి రాను అనుకున్నాడు. బిందురేఖ కనబడుతుందేమో అని 3-4 సార్లు లెట్రిన్కి 4 సార్లు బాత్రూమ్కి తిరిగాడు అబ్బులు. చివరికి కనబడింది బిందురేఖ, ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు దొంగచూపులు చూసి 2 అంగల్లో బిందురేఖను చేరి ఊర్వశి థియేటర్ 6 గంటలాట అని ఇంకేదో అనబోయాడు. ఓకే అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది బిందురేఖ. అమ్మయ్యా నా లెటర్ బిందురేఖ అందుకుంది, నా గుండెకాయకి ఎంత ప్రమాదం తప్పిపోయింది అనుకున్నాడు అబ్బులు. ఆ సాయంత్రం టిప్ టాప్గా తయారై వ్యాకరణ గాంధీ హిల్కి అబ్బులు ఊర్వశి దారి పట్టారు. జయచిత్ర బిందురేఖ ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. గాంధీ హిల్ మీద ఓ పక్కగా చదునుగా ఉన్నటువంటి చోట వ్యాకరణ జయచిత్రలు కూర్చున్నారు. మంచిగా మాట్లాడి వ్యాకరణ నిజస్వరూపం తెలుసుకోవాలని జయచిత్ర చిరునవ్వుతో వ్యాకరణం చూస్తోంది. ఆ చూపుకు ఐస్ అయిపోయాడు వ్యాకరణ. నిజమా నా చిత్ర అనుకున్నాడు. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒక్క మాట దాయకుండా నిజం చెప్పాలి, చెప్తారా అంది జయచిత్ర. అంతా నిజమే చెప్తాను, అబద్ధమాడను, కోట్ల ప్రమాణం చేసినట్టు అన్నాడు వ్యాకరణ. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి, నన్నేమిటి, నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు, అవన్స్ గ్లాసులో ఎన్ని అంశుల వరకు మీరు ప్రేమ నింపారు అని అడిగింది. అంతా నిజం చెప్తాను, అబద్ధమాడను, కానీ ఒక్క మాట, నన్ను మీరు ఎంత ఘాటుగా ప్రేమించింది, నాలో ఏం చూసి వగైరాలు మీరు నిజం చెప్పాలి. అలాగే అయితే అంతా నిజమే చెప్తాను, మీ ఇంటికి అద్దెకి వచ్చినప్పుడు మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు నా కళ్ళ ముందు ఓ మెరుపు వేసింది, అది ప్రేమని అప్పుడు తెలీదు, మీ రూపం మీ మాటలు ఆకర్షణకి పూర్తిగా ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని అనుకున్నాను జయ, నీ రూపం నా హృదయం నిండా ఆక్రమించుకుంది, నీ మాటలు నా కడుపు నింపాయి, అబ్బులుగాడు చెప్తున్నట్టే నేను కవిత్వం చెప్పలేను, నేను మనసారా ప్రేమించాను జయ అన్నాడు వ్యాకరణ. ఇది ప్రేమ, మరి పెళ్లి మాట, నువ్వు ఓ అను తాళిబొట్టుతో ఆడుతోటి సహా ఎదురు చూస్తూ నిలుస్తూ ఉంటాను, నీవు కట్నం ఇవ్వకపోతే తాళి కట్టనని అనలేదే, నాకు కావాల్సింది
కట్నం కాదు, నీవు కట్టుబట్టలు తప్ప ఏమీ తీసుకురానంటావు, అవి మాత్రం దేనికి అని అడుగుతాను నేను. ఏ ఓకే, నీ మాటలు మాట్లాడుకు. మాట్లాడను, ఇంత ప్రేమ నా మీద ఉండి ఎప్పుడూ బయటపెట్టలేదే, ఎలా పెట్టను? నీ మనసులో ఏముందో తెలీదు, నా మీద ప్రేమ ఉన్నట్టు తెలిస్తే కదా నేను ఏదైనా తెగించి చేయడానికి. ఓసారి నీ మాటలు చూపులు నా మీద ప్రేమతో కూడి ఉండాలి. అంతలో రుసరుసలు తీక్షణ వీక్షణాలును. నీవు నన్ను ప్రేమించలేదనుకో, నేను తొందరపడి ప్రేమించానని చెప్తాననుకో, అప్పుడేమవుతుంది? అది మీరే చెప్పండి. పాత చెప్పు తీసుకుంటాం, సమయానికి అది లేకపోతే బజార్ పరిగెత్తి కొత్త చెప్పులు కొనుక్కొచ్చి ఎడాపెడ వాయిస్తాం. ఆ మాత్రం ఇంగితం ఉంది కదా. ఉంది. ఇక నీవు నన్ను ఎప్పటి నుంచి ప్రేమించింది చెప్పు జయ. చెప్తాను, చెప్పి పాయింట్కి వస్తాను. మీలాంటి రూపం గల యువకుడు భర్తగా ఉంటే బాగుండని చాలాసార్లు అనుకున్నాను. ఉన్నంతలో పోకిరి వేషాలు లేకుండా మంచిగానే ఉన్నారు, అది ఆకర్షించింది. ఇది ఇలా ఉండగా మా నాన్నమ్మ ఊరికెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారు ఒక పెళ్లి సంబంధం చూశారట. అది మాట్లాడడానికి పెళ్లి చూపులు, పెళ్లి కొడుకు ముందు తలంచుకుని కూర్చోవడం చేయను. పెళ్లి కొడుకు కట్నం అడగరాదు, అయినా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని నాన్నమ్మ చేత మా నాన్నగారి కబురు పొందాను. నాన్నగారు చెప్పినటువంటి ఓ కబురు నాకు అందజేసింది. పెళ్లికి నిన్నేమి బలవంత చేయను. నా స్నేహితుడి కొడుకు విజయవాడలో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది, కుర్రాడు బుద్ధిమంతుడు. పిల్లాడికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నగారు ఎన్ని విధాలనో చేసుకుంటాను. పెళ్ళికేం తొందర అని భీష్మించుకొని కూర్చున్నట్ట. ఆ పిల్లవాడి అడ్రస్సు ఫోటో ఇస్తాను చూడు. నాకెందుకో ఆ పిల్లవాడు నచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది. ఇది నాన్నగారి కబురు. నాన్నమ్మ చేత అతగాడి ఫోటో కూడా పంపించారు. ఆ పిల్లవాడు నాకన్నా బాగుంటాడా? ఆతృతగాడి గారి వ్యాకరణ. ఓ చాలా బాగుంటాడు, కళ్ళు తిప్పుతూ చెప్పింది జయచిత్ర. నీరు కారిపోయాడు వ్యాకరణ. కొంపదీసి వాడిని ప్రేమించాను ఏమిటి అన్నాడు. ఉండండి, ఇంకా పాయింట్కి రాలేదు. సరే, ఆ కుర్రాడు ఎవడో తెలుసుకున్నాను, పరీక్ష పెడదాము అనుకున్నాను. ఎన్నో రకాలుగా ఆడించాను, ఎన్నోసార్లు షేమ్ చేశాను, కోపం ప్రదర్శించాను, అనవసరంగా కల్పించుకుని పోట్లాడి నానా మాటలు అన్నాను. అన్నింటికీ చిరునవ్వే. ఆ ఓర్పుకి ఆ శాంతము చూసి నేను ఎంతో ఇదయ్యాను. వాడు మనిషి కాడు, గొనుక్కున్నాడు వ్యాకరణ. అతగాడు మామూలు మనిషి, నా ప్రేమ పరీక్షలో నెగ్గలేదు. రాతి బండారం బయటపడిపోయింది అని ఊరుకుంది జయచిత్ర. వాడేం చేశాడు? వాడి బండారం బయటపడటం వల్ల ఈ ఉదయం నుంచి నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? బొంగుడు స్వరంతో అడిగాడు వ్యాకరణ. ప్రేమాలేదు ద్రోమాలేదు. రాటి ఆ సంఘటన జరిగిన తర్వాత నా హృదయం మండిపోతుంది. మా నాన్నగారు మా నాన్నమ్మ చేతికి ఇచ్చిన పంపినటువంటి ఫోటో మీరే, అడ్రస్ మీ పాతింటిది. మా నాన్నమ్మ మాట్లాడవద్దని చెప్పి మిమ్మల్ని ఎన్ని విధాలుగానో పరీక్ష చేశాను. పరీక్షలో నెగ్గారు, గెలిచారు కూడాను. కానీ రాత్రి మీరు మామూలు మనిషిని పిచ్చుకున్నారు. సెక్స్ సినిమాకి రమ్మని ఉత్తరం రాసి అది నా చేతిలో పెట్టి పారిపోతారా? అలా అడగడానికి, ఆ పని చేయడానికి ఎలా సిగ్గులేకపోయింది? ఆవేశంగా గబగబా అంది జజిత. సెక్స్ సినిమా ఏమిటి, ఉత్తరం ఏంటి, దాటి పారిపోవడం ఏంటి? తెల్లబోయి అడిగాడు వ్యాకరణ. ఈ ఉత్తరం చూడండి, మీకే తెలుస్తుంది అని వ్యాకరణ మీదకు విసిరేసింది ఆ ఉత్తరాన్ని. వ్యాకరణ అది విని గాంధీ హిల్ మీద ఉన్నటువంటి కొన్ని పక్షులు ఎగిరిపోయాయి. ఆ నవ్వుతోటి ఓ చీమల బారు ఉరుములతో వానొస్తోంది అనుకుని గబగబా పుట్టలోకి దూరిపోయాయి. రెండు మూడు రాళ్ళు దొల్లిపడ్డాయి. దుమ్ము రేగిపోయింది. వాయుదేవుడు భయపడి తూర్పు వైపు నుంచి పడమటికి తిరిగాడు. ఇదే నవ్వు, ఇదే నాటకం అన్నట్టు కోపంగా చూసింది జయచిత్ర. జయచిత్ర కోపానికి ఊళ్ళో చాలా చోట్ల కరెంటు పోయింది. అమ్మా అబ్బా, ఎంత అపార్థం చేసుకున్నావు జయచిత్ర, ఇది అబ్బులుగాడు రాసిన ప్రేమలేఖ అన్నాడు వ్యాకడ నవ్వాపేసి. ఏంటి అని ఆశ్చర్యపోయి ముఖం నిమ్మకాయంత చేసుకుని మళ్ళీ కోపం తెచ్చుకుని, అబ్బులు నాకెందుకు ప్రేమలేఖ రాయాలి? అబ్బులకి బుద్ధి లేదు, మీకూ లేదు. అబ్బులు నాకు ప్రేమలేఖ రాస్తే కోపగించుకోవాల్సింది పోయి అదేదో ఘనకార్యం ఉన్నట్టుగా అవుతారా అని ఇంత తెగరు పడింది జయచిత్ర. వ్యాకరణం మరోసారి ఇందాక నవ్వినట్టే నవ్వాడు. నవ్వి, అబ్బు ప్రేమలేఖ రాసింది నీకు కాదు, బిందు లేఖకి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు నాకు తెలుసు అన్నాడు.
అనుమానం తీరని జయచిత్ర, ఈ ఉత్తరం నా చేతిలో ఎవరు పెట్టారు అంది. ఏంటి నాటకం దయ్యం అంది జయచిత్ర. అమ్మునాదం రాతి భూదత్తాలు లేకుండా ఉత్తరం పట్టుకొని మీ వరాండాలోకి వచ్చి ఉంటాడు. కంగారులో బిందురేఖ చేతిలో పెట్టాల్సింది నీ చేతిలో పెట్టాడు. వాడి ధర్మమా అని నా జయ హృదయం బయటపడింది. క్షమిస్తానంటే ఇంకో కథ అన్నాడు వ్యాకరణ. చెప్పండి, బొంగముద్ది పెట్టి కోపంగా అంది జయచిత్ర. నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ నాన్న బలవంతం, నేను చేసుకోనని భీష్మించుకున్నాను. వారు విసిగి వేసారి పోయారు. ఆ రోజు అంటే మీ ఇంట్లో చేరిన 2 వారాలకి మా నాన్నగారి వద్ద నుండి లెటర్ వచ్చింది. పెళ్లి విషయంలో నిన్నేం బలవంతం పెట్టాం, నీ కొత్త అడ్రస్ చూశాను. ఆ ఇంటి వారికి ఓ అమ్మాయి ఉంది, పేరు జయచిత్ర. ఓ స్నేహితుడు వాళ్ళ సంబంధం చెప్పాడు. పిల్ల నచ్చితే నచ్చితే రాయి, లేకపోతే లేదు. నీ ఇష్టానుసారము, నీ ఇష్ట ప్రకారం, నీ ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి జరుగుతుంది. ఇది లెటర్లో సారాంశం. నాన్నగారికి తొందరపడవద్దని లెటర్ రాసి, ఈ దేవి గారికి ఎలాగూ ప్రేమించా కాబట్టి దేవి గారి ఆజ్ఞ కోసమని ప్రేమ భిక్ష ఎప్పుడు పెడుతుందా అని ఓర్పుగా వేచి ఉన్నాను. ఈ మధ్య నీ పరీక్ష తాలూకు కోపం నుసరుసలు చూసి నన్ను ప్రేమించట్లేదేమో అని భయపడ్డాను. భయంతో అడుగు ముందుకే వేయగలను. అబ్బూ, దయవల్ల లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓ అడుగు ముందుకేస్తాను, కోప్పడుకు చేయ అన్నాడు వ్యాకరణ. అబ్బో, మీకు ఒక కథ ఉంది, మీరెంత మంచివారండి, మిమ్మల్ని ప్రేమించాను అని ఒక్క మాట చెప్పు చేయ. మగాడివి, ధైర్యం చేసి మీరు చెప్పలేదు కానీ నేను చెప్పాలా? చెప్తే కోపడతావాయి, కోపడనుగా. ఐ లవ్ యూ జయ, ఐ లవ్ యూ కన్నా. ఆ తర్వాత ఇద్దరు సిగ్గుపడి సంతోషపడి ఎలాగోలా సర్దుకుని మామూలు మనుషులయ్యారు. డ్యూయట్ పడితే బాగుంటుంది కదూ జయ, వ్యాకరణ. వద్దు, గాంధీ హిల్ మీద పాడకూడదు, కాశ్మీర్ కానీ సిమ్లా కానీ వెళ్దాం అంది జయచిత్ర. కాసేపు మనసు విప్పుకొని, అంటే భాషాదోషం, ప్రేమగా మాట్లాడుకొని జంటగా కొండ దిగి వచ్చారు వ్యాకరణ జయచిత్రను. జయచిత్ర వ్యాకరణను నానమ్మ దగ్గరకు లాక్కెళ్ళి ఆశీర్వదించమని కాళ్ళ మీద జరిగిన కథ చెప్పారు. బామ్మగారు ఎంతో సంతోషించి, పడిరి పిడుగుల్లారా, ఇద్దరు పెళ్లి వద్దని మాకు తెలియకుండా పెళ్లి దాకా వచ్చారా అని ఆశ్చర్యపడుతూ ముళ్ళ కిరీటం సవరించుకున్నారు. బిందురేఖ అబ్బులు ప్రత్యక్షమయ్యారు. రాత్రి నీ మూలంగా అని వ్యాకరణ ఏదో అనబోతూ ఉంటే అబ్బులు వ్యాకరణ నోరు మూసి, నా కథ విని అని కథ మొదలుపెట్టాడు. మీ జంట కథ బామ్మగారితో చెప్తుంటే విన్నారా కన్నా? ఇహ నువ్వు చెప్పద్దు, ఈ బిందురేఖ ఉంది చూసావు, మా చెడ్డ పిల్ల. మేము మీలాగే ముసుగులో గుద్దులాట ఆడుకోలేదు, పబ్లిక్గా మాట్లాడుకొని పబ్లిక్గా ప్రేమించుకున్నాం. నా ప్రేమ నిజమైంది, అవునో కాదో అని తమది మధ్య రకం సంసారం అని కట్నం ఎంచుకోలేమని చెప్పింది. కట్నం తీసుకోవడం మా ఇంటా వంట లేదు, నీకు తెలిసిందే కదా. పెళ్లి విషయంలో కూడా పూర్తి స్వాతంత్రం ఇచ్చారు మా అమ్మ నాన్న. నా విషయమంతా నా నోటంటా లాగి తన విషయం బయటపెట్టింది. కొన్నాళ్ళు జాబ్ చేయాలనే కుతూహలంతో ఈ ఊరు వచ్చిందట. వాళ్ళది పల్లెటూరట, పొలాలు ఇళ్ళు ఉన్నాయి, ఒక అన్న ఉన్నాడు. ఇది కదా అమ్మా నాన్న పెళ్లికి అభ్యంతరం పెట్టానని చెప్పింది. ఈ ఆడాళ్ళు మా చెడ్డవాళ్ళురా, మనిద్దరం వీళ్ళనే పరీక్ష చేయలేదు, వీళ్ళు మాత్రం మనల్ని సత్య పరీక్ష చేసి భర్తలుగా ఎన్నుకున్నారు. ఒరే రోయ్, ఇంకోటి మర్చిపోయాను, నా ఉత్తరం నేను బిందురేఖ చేతిలోనే పెట్టను. అది చదివి తమాషా చేయడానికి జయచిత్ర చేతిలో తాను పెట్టిందట. ఏమని చేశావు అంది జయచిత్ర. ఏదో ఒకటి చేయకపోతే ఎలా అంది బిందురేఖ. ఎలాగో అలా పెళ్ళెట్ట అవుతుంది, కథలాగా కంచికెలా వెళ్తుంది అన్నాడు అబ్బులు. అలా అన్నావు బాగుంది అన్నాడు వ్యాకరణ. నలుగురు నవ్వేసుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వదించమని బామ్మగారి కాళ్ళ మీద అప్పులు బిందురేఖ పడ్డారు. బామ్మగారు హారి పిడుగుల్లారా, 10 కాలాల పాటు చల్లగా ఉండండి అని దీవించారు. తెల్లారి అందరికీ ఉత్తరాలు రాసిస్తానంది, ఆలస్యం చేస్తే లాభం లేదంది. సరే అన్నారు వీళ్ళును. చెవిటి ధర్మరాజు ఏదో పనుండి బామ్మగారి దగ్గరకు వచ్చాడు. బోలెడు సంతోషంతో ఉన్న బామ్మగారు పిల్లల పెళ్ళిన విషయం చెప్పింది. ఆయన కినపడదని చెప్పి చెయ్యి పెట్టి చూపించి జంటల్ని తాళిబొట్టు త్వరలో కడతారని పెళ్ళని చేతులు తిప్పుతూ చెప్పింది. నలుగురు పెళ్ళికెళ్తున్నారా? ఏ ఊరు? ఓహో, ఆ ఊరా, బాగుంది టోయ్, వెళ్ళి రండి. ఎవరిది పెళ్ళి? అహో, మీ వాళ్ళదేనా? సరి సరి, చెప్పావు కాదు
అని ప్రశ్నలు సమాధానాలు అన్నీ ఆయన చెప్పుకుని వెళ్ళిపోయాడు. బామ్మగారు అన్ని భాగాలలో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పడానికి ఆదరా బాదరాగా ముళ్ళ కిరీటం సరిచేసుకుంటూ ముందుకు లాక్కుంటూ వెళ్ళింది. వ్యాకరణ జయచిత్రలు దగ్గరకు అప్పులు బిందురేఖ దగ్గరగా జరగబోయారు. దూరం దూరం అంది జయచిత్ర. ఏం అన్నాడు వ్యాకరణ కళ్ళెగరేసి. మీ వేడిగాలి తగిలితే అంది బిందురేఖ. అవును రేఖ అన్న, అప్పుడు మన సినిమా కథ చెప్పుకున్నాం గుర్తుందా, అది వీళ్ళ భయం అన్నాడు అప్పులు. ఓహో అదా, పెళ్ళయిందాక ఇంతేనా అబ్బా? అవునబ్బా అన్నాడు అప్పులు. అప్పటి దాకా ఎలాగో అలా గడపలేరా అంది జయచిత్ర. ఎలాగో అలా గడిపేయండి అంది బిందురేఖ. అమ్మో జయచిత్ర, మా పాట మాకే అప్పగిస్తున్నామే అన్నాడు వ్యాకరణ. అబ్బో వ్యాకరణం తక్కువ తిన్నదా ఏమిటి, మహా తలనొప్పి అంది బిందురేఖ. అమ్మో జయచిత్ర, అబ్బో వ్యాకరణం అందరం ఉన్నాం, నా బిందురేఖ ఎదురా మన మధ్య, అబ్బులు వాకులు పడిపోతూ అన్నాడు. అరే బాయ్, మన వెనుక ముందు మధ్య బిందువులు చుక్కలు రేఖలు గీతలు ఉంటాయిరా అన్నాడు వ్యాకరణ. బామ్మగారు పెళ్లికప్పుడు చెప్పి తిరిగి వచ్చేటప్పటికి నలుగురు విరగబడి నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలియకపోయినా బామ్మగారు నవ్వారు. ఈ కాలం పిల్లలు ఏది వచ్చినా పట్టలేరు అనుకున్నారు. ఇల్లు అలగగానే పండగ కాదు, నిస్తర్వీయంగానే విందు భోజనము కాదన్నట్టు బామ్మగారి ఆశీస్సులతోటి వెంటనే వాళ్ళ పెళ్లిళ్ళు సీజన్ కూడా వేరే ఉంటుంది. వ్యాకరణ జయచిత్రుల సంగతి, అప్పులు బిందురేఖల సంగతి ఎడాపెడా అటు ఇటు అందరికీ తెలిసిపోయింది. అందరికీ అందరూ నచ్చటంతో వీళ్ళ వివాహం ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఒక్క శాస్త్రి గారికి తప్ప, నెల 20 రోజులకి తప్ప మంచి ముహూర్తాలు లేవు అంటూ చల్లగా చెప్పాడు. అది తెలిసి నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు అన్నాడు అప్పులు కళ్ళు చోటు తుడుచుకుంటూ. అది చూసి వ్యాకరణ, ఏంటి అప్పు ఏడ్చావా అన్నాడు. అక్కడితో ఊరుకోకుండా బో 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 అని సానుభూతి కూడా చూపించాడు. నేను నీ కళ్ళకి కుక్కపిల్లలాగాను పిల్లిపిల్లలాగాను కనబడుతున్నానా? అబ్బుకి కళ్ళకి కళ్ళజోడు తగిలించుకుని మిర్రిమిర్రి చూస్తూ ఉన్నాడు. అబ్బే అలాంటిదేం లేదే, అబ్బుల్ని పై నుంచి కింద దాకా యగాదిగా చూస్తూ అన్నాడు వ్యాకరణ. మరి కుక్క పిల్లలను పిలిచినట్టు బొబ్బుబ్బో ఏమిటో గాధవేశ్వర? అదా అదే, దేనికంటే సానుభూతిని బొబ్బుబ్బో అన్నాను. నాపై సానుభూత, నాకేం కాన్ రోగం రాలేదు, రోగం అని కాదు. మరి దేనికట, బెదవ నాచుడు నీవును చెప్పి అగోనించు. నువ్వు ఏడ్చావు కదా, నేను ఏడ్చానా? తెల్లబోయాడు అప్పులు. మరి కళ్ళు చూడు తూచుకున్నావు కదా, నీ బొంద పెళ్లి అనగానే పుచ్చి పట్టింది. ఏడిస్తే ఎవరైనా ఏం తుడుచుకుంటారు కళ్ళు? టకీమని చెప్పాడు వ్యాకరణ. మరి నేను తుడుచుకుంది కళ్ళజోడు కదా, లా చదవకపోయినా లా పాయింట్ తీస్తూ అడిగాడు అప్పులు. కన్నీళ్లతో కళ్ళజోడు తడిసిందేమో, అందుకుని జోడు తడుచుకున్నావేమో అనుకున్నాను నాంజుతూ చెప్పాడు వ్యాకరణ. నీకు పూర్తిగా మతిపోయింది, ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు అప్పులు. అదేం మాటరా అబ్బి, నిక్షేపం లాంటి నన్ను పట్టుకుని లేకపోతే ఏమిట్రా, తలతిక్క బాగుడు ఏడిస్తే కళ్ళు తుడుచుకుంటాను అంతేగాని కళ్ళజోడు కాదు. అదే నిజమేననుకో, నాకు వీళ్ళ మీద నమ్మకం లేదంటూ కళ్ళజోడు తుడుచుకుంటూ ఉంటే ఎవరో చావు బతుకుల్లో ఉన్నారు, డాక్టర్ ఏ విషయమూ సరిగ్గా చెప్పటం లేదు, ఆ పరిస్థితుల్లో నీవు డాక్టర్ని పట్టుకుని నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు అని ఉండవచ్చునని ముందుగా ఊహించి సానుభూతిగా బొబ్బొబ్బో అన్నాడు. అదిరా అబ్బులు. అంతేనా? అబ్బులు నాలుగు కళ్ళల్లోంచి వ్యాకరణని నకసిక పర్యంతము పరీక్షగా చూస్తూ అన్నాడు. అంతే, తల వాల్చుకుని చెప్పాడు వ్యాకరణ. ఇది ఒక భయంకరమైన వ్యాధి, దీని పేరు లాడ్కో డింకా గ్రాఫై ఎనీషి యాఫిర్. అయ్య బాబోయ్, ఇంత భయంకరమైన వ్యాధ, దీని లక్షణాలు ఏమిట్రా అబ్బు? లేని ఉందన్నట్టుగా, ఉందని లేదన్నట్టుగా ముఖ్య లక్షణం. అవునో కాదో నీకు తెలుసు, టైం వేస్ట్ చేస్తూ అవునా కాదా అని బెదో ప్రశ్న వేయక డైరెక్ట్గా చెప్పేసే. సరే, కాస్త ఆలస్యాన్ని కూడా భరించలేకపోవడం కూడా ఆ వ్యాధి లక్షణమే. ఇక విషయానికి వస్తాను, నీకు జయచిత్రకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ నీవు రాటింబా వాళ్ళు కాస్త తీరిపడి దొరికితే చాలు. ఆలోచించిన వాడిని ఆలోచించినట్టే ఉంటున్నావు. ఆ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, నీకు జయచిత్రతో పెళ్లి అయినట్టు, టింకు లాంటి మగపిడ్డ పింకు లాంటి ఆడపిల్లకు తండ్రి అయినట్టు అన్నమాట. టింకు పింకులు చాలంటావు నీవు,
ఇంకో నాలుగున్నర అయినా నలుగురైనా లేకపోతే ఏం బాగుంటుంది అని జయచిత్ర ముద్దు ముద్దుగా వాదులు ఆడుకుంటూ ఉంటుంటారు. అవునా ఆతృతగా వింటున్న వ్యాకరణ, నీ అవునా తగలడు, విషయం చెప్పుకు పోమని చెప్పానా అంటూ కోపడ్డాడు. నేనేమన్నా రాంగ్ రూట్లో పడి చెప్పుకుంటూ పోతున్నానేమో అని. అవునా అని అడిగాడు. అవునా అంటే తప్ప, అవునా అని అడగటం బూతుమాట అన్నట్ట. అబ్బులు చొక్కా చేతులు ముడుస్తూ పోటాడు దిగుతూ అడిగాడు. వరే వరే అలా కోపం తెచ్చుకోకురా, ఏదో తెలివి తక్కువగా తొందరపడి నోరు జారాను. సారీరా, నీవు చెప్పింది 100% కరెక్ట్. అవును అవును అవును, ఇంకా చెప్పరా వ్యాకరణం బాగా పోయిన స్వరంతో అనేసరికి అప్పులు చల్లబడ్డాడు. సరేలే, నేను చెప్పింది కరెక్ట్ అంటూ ఒప్పుకున్నావు కాబట్టి క్షమించి చెప్తున్నాను, సావధానంగా విను. అలాగే అన్నట్టు తల తాటించాడు వ్యాకరణ. పిల్లలు కావాలి వద్దు అనే విషయంలో నీవు జయచిత్ర తీవ్రంగా వాదులాడుకుంటూ ఉంటారు, కనేది నేను, మీకేం కష్టం అంటుంది జయచిత్ర. పోషించేది నేను, నీకేం, తుమ్మినంత తేలిగ్గా కంటావు, ఆ తర్వాత అన్ని కష్టాలు నాకే అంటావు నీవు. ఎంతకీ మీ మధ్య బాధలు తెగదు, 10 మంది పిల్లల కష్టం ఏమిట, పంచదార క్యూలో ఒకడిని, కిరసనాయ క్యూలో ఇంకొకడిని, గచ్చాలు తేవడానికి అలా అలా అందరినీ పనులకు ఉపయోగించుకుంటావు. మీ మగాళ్ళకి ఏమీ తెలియక ఏదేదో అంటుంటారు, మీకేం, ఉదయం అనగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అనగా వస్తారు. నా జీవితం అంతా కిరసనాయ క్యూలోనే సరిపోతుంది, పంచదార క్యూలోనే తల పండిపోతుంది అంటూ ధామ్ ధూమ్ అంటుంది. నువ్వు కాసేపు నీ తలకాయ పట్టుకుని ఆలోచిస్తావు, మంచి ఆలోచన తడుతుంది. మన ప్రధానికి చూడు, ఎంజక్క ఇద్దరే పిల్లలు, ప్రియాంక రాహుల్. సోనియా గాంధీ భర్తతో సహకరించి ఇద్దరితోనే ఫుల్ స్టాప్ పెట్టింది కనుకనే రాజీవ్ ప్రధాని కాగలిగారు, ఢిల్లీ సింహాసనం ఎక్కారు, ఇండియాలో రారాజయ్యారు, అది ఇది అంటూ ఏదేదో ఉదాహరణ సహా చెప్తూ ఉంటాం. నా భర్త ఇంత తెలివి తక్కువ వాడేమిటమ్మా అని ఓ పక్క వాపోతూ మరో పక్క నీ తెలివి తక్కువకి నీ ముఖాన్ని నవ్వి, అది వారసత్వ సింహాసనం, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకండి, మన ముఖ్యమంత్రి చూడండి ఇంచక్క డజను దాకా కన్నాడు అంటుంది. ఆయనే అంటావు నీవు ఆశ్చర్యంతో నోరెళ్ళబట్టి, బోడి విట్టు మీరును అంటూ ముద్దు ముద్దుగా కోపడి మగవాళ్ళు పిల్లలను కంటాన్ని ఏ రచయిత్రి తన నవలలో ఇంతవరకు రాయలేదు రండి అని అకారణంగా రచయితులను తిట్టి ఆపై వాళ్ళ ఆవిడ డజన్ మంది దాకా కనబట్టే ఆయన ముఖ్యమంత్రి అవలీలగా కాగలిగారని బోడిగుండుకి మోకాలకు ముడిపెట్టి వాదిస్తుంది. జయచిత్రతో వాదించలేక, అయితే నేను ముఖ్యమంత్రిని కావచ్చు అంటావు ఆశపడుతూ అడిగావు, అదేమంత కష్టం కాదు, ముఖ్యమంత్రులు పదవులు 3 నాళ్ళ ముచ్చటే, నేను కంటూ ఉంటాను, మీరు ఎవరెవరికి గోతులు తీయాలా అని ఆలోచిస్తూ కూర్చోండి, ఆ తర్వాత గోతులు తవ్వడానికి ప్రతిపక్షాల సరుకులు తట్ట బుట్ట అన్నీ తీసుకుని వచ్చి ఉంటారు, నీ కాలు మొక్కుతా ద్వారా అంటూ వచ్చి పడతారు. బస్ అందరూ గోతులు తవ్వుతారు, ఆ గోతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వమే కాక తగిన వాళ్ళు కూడా పడతారు, అప్పుడు నీ రొట్టె విరిగి పంచదార పాకంలో పడుతుంది, నీవు ముఖ్యమంత్రి అయిపోతావు. అఫ్కోర్స్ నీ పదవీ కాలం 3 నాళ్ళ ముచ్చటే కావచ్చు, కానీ ఈ లోపల 7 తరాలకి సరిపోను డబ్బు మూటగట్టుకోవచ్చు, సగం పైన భూమి ఆక్రమించుకోవచ్చు, మన అబ్బాయిలకు అమ్మాయిలకు ఇంచక్క తలా 50 కోట్లు ఇచ్చేయవచ్చు, అంతేననుకుంటున్నారా, జలుబు చేస్తే ముక్కు పరీక్ష చేయించుకోవడానికి అమెరికా, దగ్గు వస్తుంటే కొండనాలిక పరీక్ష చేసుకోవడానికి రష్యా, అలా అలా తిరిగి రావచ్చు, మన చంటి వేదకి ఏ ఇంగ్లాండ్లో తీసుకెళ్ళి ఫారెన్ డాక్టర్ చేత వేలి మీద పైకి లేచినటువంటి గోరిని జాగ్రత్తగా తీస్తాం, అలా చాలా సౌకర్యాలుంటాయి, ఆలోచించండి బాగా ఆలోచించండి అంటుంది జయచిత్ర. అంతే నీకు ముఖ్యమంత్రిని కావాలని పిచ్చి పట్టుకుంటుంది, రాత్రి పవళ్ళు ఇదే ఆలోచన, అలా ఒక్క చిన్న విషయంలోంచి అనగా నీకు జయచిత్రకి పెళ్ళైన తర్వాత మీ మధ్య జరిగే చిన్న విషయంలోంచి ఇంత పెద్ద విషయంలోకి ఆ ఆలోచన అలా అలా సాగిపోతూ ఉంటుంది, ఆలోలేదు చూడు లేదు అల్లుడి పేరు సోమలింగంలాగా మీ పెళ్లి కాకముందే ఇన్ని ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, అలాంటి జబ్బు నీకు పట్టుకుంది అవునా అప్పులు విషయం చెప్పి అడిగాడు. అవునా అప్పు, నా రోగం ఏమిటో సరిగా చెప్పావు అన్నట్టు, ఈ వ్యాధి పేరేమిటన్నావు, నూటగాతున్నటువంటి చెమటని తవ్వలతోటి అద్దుకుంటూ అడిగాడు వ్యాపారణ. ఈ జబ్బు పేరు లాడ్కో డింకా గ్రాఫై ఎనిషి మూషిర్, అప్పులు గొప్పగా చెప్పాడు. జపాన్ సుందరి మన పేరులా ఉందిరా, యా ఉంటే ఉండవచ్చు, అందులో వింత ఏముంది, మీసాల చాటున నవ్వుని దాచుకుంటూ అన్నాడు అబ్బులు. వ్యాకరణకు ఉన్నట్టుండి పెద్ద అవ్వాన్ వచ్చింది. ఇలాంటి వ్యాధి ఉంటుందని నీకెలా తెలుసురా అడిగాడు.
ప్రస్తుతం నేను కూడా ఇదే వ్యాధి పీడితుని కదా, మన ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా సాగుతున్నాయి కదా, మన ఇద్దరి పరిస్థితి ఒకే రకంగా ఉంది కదా అన్న మాటని ఒత్తి పలుకుతూ చెప్పారు అప్పులు. మళ్ళీ అంటు వ్యాధ ఎంత మాత్రం కాదు, ఇరువురం ఒకే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి గ్రహించాను. సరే, ఈ వ్యాధి పేరు డింకా లింకు అని ఎలా తెలుసుకున్నావు? దీని పేరు డింకా లింకు కాదు, లాడ్కో డింకా గ్రాఫై ఎనిషి ముఫిర్ సరిదిద్దాడు అబ్బులు. సరే అదేలే, ఈ పేరు నీకెలా తెలుసా అని. అదా, అదే చెప్పు. చెప్పక తప్పదా? తప్పదు. అయితే విను, మనం ప్రేమించుకున్నాం కానీ పెళ్లి కాలేదు, అందుకని ఏదేదో ఆలోచిస్తాం. ఆ ఆలోచనకి ఓ దారి పెన్ను ఉండదు, రూపం లేదు, జీవం లేదు. దాంతో నాకు ఆలోచన వచ్చింది, ఇదో రకం వ్యాధి. వ్యాధి అని తెలుసుకున్న వాడిని దానికి ఒక పేరు పెట్టి తగ్గించాలి కదా. లేకపోతే ఎవరితోనైనా చెప్పేటప్పుడు ఎలా తెలుస్తుంది? చంటి వ్యధలాగా వ్యాధి వ్యాధి అని ఆకరిస్తే ఏమైనా బాగుంటుందా? అందుకే ఈ వ్యాధికి నామకరణం కూడా నేనే చేసేసాను. లాడ్కో డింకా గ్రాఫై ఎనిషి మూఫిర్ అని అబ్బులు కళ్ళద్దాలు తుడుచుకుంటూ చెప్పాడు. కురుమద్దారి విజయలక్ష్మి గారు రచించినటువంటి అమ్మో అమ్మాయిలు నవలని చదువుతున్నారు. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఆడియో నవల్ హబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.